హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కేఫ్ ఛానల్. ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫ్యాక్ట్స్ని మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఛానల్ని కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. సో ఈరోజు మనం తెలుసుకోబోయే ఫ్యాక్ట్ నెంబర్ 1, పసిఫిక్ అండ్ అట్లాంటిక్ ఓషన్స్ రెండు కలవవు, ఇవి వేరువేరుగా కలిసి ఉంటాయి. అంటే రెండు సముద్రాలు ఒక దగ్గర ఉన్నా కూడా వాటి వాటర్ అనేటువంటివి విడిపోయినట్టుగా టూ డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఇది చాలా విచిత్రంగా కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం. ఈ రీజన్ ఏంటంటే నీటిలో ఉండే డెన్సిటీ అండ్ కెమికల్స్, ఇవి పర్టికులర్ రీజన్స్గా చెప్పొచ్చు. సో నీళ్ళలో సో మెనీ ఎలిమెంట్స్, కెమికల్స్ ఉంటాయి. ఇవి సోడియం క్లోరైడ్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఇవన్నీ కెమికల్స్. ఇలాంటి కెమికల్స్ కలిసి ఉన్న నీళ్లు కలవడానికి చాలా సమయం తీసుకుంటుంది, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకే అవి కలవకుండా అలా రెండు డిఫరెంట్గా కనిపిస్తాయి. ఒకవేళ కలిసిన ఈ మాలిక్యూల్స్ కలవనివ్వకుండా మళ్ళీ రివర్స్గా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటాయి. సో ఇలాంటి నీళ్లు కలవకుండా ఉండేటి మనం చాలా ప్రదేశాల్లో కూడా చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్, రివర్ ఓషన్ కలిసే దగ్గర కూడా టూ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వాటర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది బిహైండ్ ద పసిఫిక్ అండ్ అట్లాంటిక్ ఓషన్ అనేటివి కలవకుండా ఉండడం. సో సముద్రాలు ఇలా కలవకుండా రెండు కలిసినట్టుగా ఉండడం, టూ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వాటర్ ఉండడం చాలా విచిత్రంగా ఉంటుంది. సో ఇది బిహైండ్ పసిఫిక్ అండ్ అట్లాంటిక్ ఓషన్స్. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 2, బనానా, జనరల్గా అరటి పండ్లు, ఇవి ఎందుకు కర్వ్డ్గా వంపు తిరిగి ఉంటాయి? దీనికి కారణం మొక్కలలో కొన్ని ఫైటో హార్మోన్స్ అనేటివి ఉంటాయి. ఇవి ముఖ్యంగా ఆక్సిన్స్. ఇవి ఏం చేస్తాయంటే మొక్కల్ని సన్లైట్ వైపు పెరిగేలా ప్రమోట్ చేస్తూ ఉంటాయి. సో దీన్ని జనరల్గా మనం జియోట్రోపిజం అని అంటారు. సో బనానా ఫ్రూట్ ఒక్కటే మనం అన్ని ఫ్రూట్లలో చూసుకుంటే ఇది గ్రావిటేషనల్ ఫోర్స్కి అపోజిట్గా పెరుగుతాయి. అన్ని ఫ్రూట్స్ కింది వైపు పెరుగుతాయి, ఇది మాత్రం పైకి పెరుగుతూ ఉంటుంది. దీన్ని నెగటివ్ జియోట్రోపిజం అంటారు. సో ఇలా పైకి పెరగడం అండ్ రెండు సన్లైట్కి సెర్చ్ ఆ వైపు పెరగడం వల్ల ఈ బనానా అనేది కర్వ్డ్గా వంపు తిరిగి ఉంటుంది. సో మనం జనరల్గా బనానాస్ తినే ఉంటాము, మీరు గమనించండి, బనానా కొంచెం కర్వ్డ్ వంపుగా ఉంటుంది. సో బికాస్ ఆఫ్ నెగటివ్ జియోట్రోపిజం అనే ఒక రీజన్గా చెప్పొచ్చు. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 3, మన బట్టలపై ఎప్పుడైనా పసుపు మరకలు అంటితే వాటిని ఎట్టి పరిస్థితుల్లో మనం వాటిని డిటర్జెంట్తో కానీ సర్ఫ్తో కానీ వాష్ చేయకూడదు. దీనికి కారణం ఏంటి అంటే బిహైండ్ దిస్, పసుపు అనేది ఒక న్యాచురల్ యాసిడ్ బేస్ ఇండికేటర్. ఇది మన డ్రెస్ మీద మరక పడ్డప్పుడు మనం జనరల్గా ఫంక్షన్లలో చూస్తూ ఉంటే మరకలు పడుతూ ఉంటాయి పసుపుతోటి. సో దీన్ని డిటర్జెంట్తో వాష్ చేస్తే రెడ్ కలర్గా మారిపోయి ఆ డ్రెస్ మరింత దరిద్రంగా తయారవుతుంది. కారణం అంటే పసుపు అనేది ఒక కాంపౌండ్, అది ఒక డిటర్జెంట్తో లో ఉండేటువంటి ఫ్యాటీ యాసిడ్స్తో రియాక్ట్ అయ్యి రెడ్ కలర్గా మారిపోతుంది. సో డ్రెస్ అంతా ఎర్రగా మారిపోయి మరక మరింత ఎక్కువ కనిపిస్తుంది. మరక మంచిదే అంటారు కానీ బాగుండదు. సో పసుపు మరకలు ఎప్పుడైనా సరే మనం డ్రై క్లీనింగ్ ద్వారా ఉతికించడం ఉత్తమమైన మార్గం, అడ్రస్ ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇది బిహైండ్ పసుపు మరకలు అండ్ డిటర్జెంట్. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈ దేశం త్వరలో మునిగిపోతుంది. పాపం ఏ దేశం, అసలు ఎందుకు మునిగిపోతుంది? దేశాలు ఎక్కడైనా మునిగిపోతాయా నీటిలో అంటే నిజమే. ఆ దేశం పేరు తువాలు. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉండే ఒక చిన్న ఐలాండ్. ఈ దేశం ఎప్పుడైనా మునిగిపోవచ్చు అని పర్యావరణవేత్తలు రీసెంట్గా ప్రకటించారు. కారణం గ్లోబల్ వార్మింగ్, భూగోళం వేడెక్కి అన్ని దేశాలు రిలీజ్ చేసేటువంటి కార్బన్ ఎమిషన్ వల్ల ఫస్ట్ ఈ దేశమే మునిగిపోతుందట పాపం. సో ఈ దేశం ఆస్ట్రేలియా హవాయికి 4,000 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ దేశం సీ లెవెల్కి ఓన్లీ 4 మీటర్స్ హైట్లో ఉందంట. చాలా తక్కువ ఎత్తులో ఉంది ఇది సీ లెవెల్కి. ఇది చాలా తక్కువ ఎత్తు. ఈ దేశంలో మొత్తం చూస్తే ఒక 12,000 మంది జనాభా పబ్లిక్ ఉన్నారు. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రంలో నీటి మట్టం పెరిగి ఇలాంటి చిన్న చిన్న ఐలాండ్స్ మునిగిపోతున్నాయి. ఒకవేళ దేశం ఈ తువాలు దేశం మునిగిపోతే అసలు ఎవరు రెస్పాన్సిబుల్? పాపం ఆ పబ్లిక్ ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్. వాళ్ళు చెప్తుంది ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్, రిచ్ కంట్రీస్ వాళ్ళు చేసే మిస్టేక్స్ వల్లనే, ఎస్పెషలీ గ్లోబల్ వార్మింగ్ పొల్యూషన్స్, ఈ కార్బన్ ఎమిషన్స్ వల్లనే తమ దేశం మునిగిపోతుందని చాలా బాధపడుతూ ఉన్నారు. సో ఈ దేశం మునిగిపోకుండా ఉండాలని మనం కోరుకుందాం. గ్లోబల్ వార్మింగ్ని మాత్రం మనం ఆపాల్సిందే. ఇండియా, అమెరికా ఎవరైనా సరే
గ్లోబల్ వార్మింగ్ని కంపల్సరీ కంట్రోల్ చేయాల్సిందే అని నేను తెలియజేస్తున్నా. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇది వింటే నవ్వొస్తుంది కానీ అస్సలు భలేగుంటుంది. పట్టపగలే దొంగలు ఒక ఊరి మధ్య ఉన్న సెల్ ఫోన్ టవర్ని లేపేశారు. దొంగలు చాలా గ్రేట్ అబ్బా. అసలు ఇది ఎక్కడ జరిగిందంటే బీహార్ క్యాపిటల్ పాట్నాలో. విషయంలోకి వెళ్తే సెల్ ఫోన్ టవర్ కంపెనీ కొన్ని నెలలుగా రెంట్ కట్టడం లేదంటూ లేదంట అసలు. సో దొంగలు ఈ విషయాన్ని గమనించి మంచి ప్లాన్ స్కెచ్ అన్ని వేసుకున్నారు. వీళ్ళు డైరెక్ట్గా ఆ టవర్ ఉన్న స్థలం ఓనర్ దగ్గరకు వచ్చి మాట్లాడి తాము టవర్ సర్వీస్ ఆఫీసర్స్ అని చెప్పేసి కంపెనీ నష్టాల్లో ఉందని అందుకే రెంట్ కట్టలేకపోతున్నామని చెప్పి 2-3 రోజుల్లో ఈ టవర్ని విప్పుకొని వెళ్ళిపోతామని చెప్పారు. పాపం ఆ ఓనర్ కూడా ఓకే చెప్పేసిండు, ఎందుకంటే వాళ్ళు రెంట్ పే చేయట్లేరంట ఆ టవర్కి నిజంగానే. సో 2-3 రోజుల్లో ఈ దొంగల ముట్ట మొత్తం గ్యాంగ్ గ్యాస్ కట్టర్లు అన్నీ తీసుకొని, సుత్తేలు అన్నీ తీసుకొని, మంచి ట్రక్కులు అన్నీ తీసుకొని వచ్చేసి అందరు చూస్తుండగానే పార్ట్ పార్ట్గా ఇప్పేసి అలా ట్రక్కుల్లో వేసుకొని జంప్ అయిపోయారు. తర్వాత టవర్ అధికారుల విషయం తెలుసుకొని ఇంటి ఓనర్ని అడిగితే ఆయన అంతా ఎక్స్ప్లెయిన్ చేసిండు, ఇలా మీరే వచ్చి తీసుకుపోయారు కదా అని. వెంటనే పోలీస్ స్టేషన్లో అయితే కేసు పెట్టారు. ఇంతగా టవర్ కాస్ట్ ఎంతంటే సింపుల్ ఉందే, ఎంత అంటే 19 లాక్స్, 19 లక్షలు అని చెప్పారు. ఎంతైనా దొంగలు చాలా మంచి గ్రేట్, పట్టపగలే ఊర్లో ఉన్న ఒక టవర్ని ఎత్తుకెళ్ళడం అంటే అది సూపర్, హ్యాట్స్ ఆఫ్ టు యూ డియర్ బ్రదర్స్. కానీ ఇలాంటి దొంగతనాలు మాత్రం చేయొద్దు. సో దట్స్ ఆల్. వీడియో వాచ్ చేసినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఫ్యాక్స్తో మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.